హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సంజస్ టాక్స్. ఈరోజు ఆమ్ల మురబ్బా అండి. ఎంత బాగుందంటే అంత బాగుంది, తప్పకుండా చూసిన వాళ్ళు ట్రై చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కొన్ని ఉసిరికాయలు ఆవకాయ పెట్టుకున్నాం కదా అత్తయ్య గారు, అదే మురబ్బా చేద్దాం కదా, అదే ఆవిల మీద ఉడికించేయాలి. అదే మామూలు ఇడ్లీ పాత్రలో అయినా పెట్టుకోవచ్చు, లేదు అంటే చిన్న చిల్లుపళ్ళు ఉంది కదా మరిగేటప్పుడు చిల్లుపళ్ళని పెట్టేసి దాంట్లో వేసేస్తే ఇంకొన్ని మిగిలి అండి. వాటిని అయితే ఆమ్లా మురబ్బా అంతేనా? అంతే, ఉసిరికాయ మురబ్బా అదే ఇంగ్లీష్ లో. అలాగే వాటర్ పోసుకుని ఒక బాణ ఒక ఇలాంటిది ఏదైనా కానీ ఇడ్లీ పాత్ర అయినా పర్లేదు, ఆవిడ మీద ఉడకటమే కదా. ఇదో శుభ్రంగా కడుక్కొని తుడుచుకుని ఇలాగ ఆవిడ మీద ఒక 10-12 నిమిషాలు ఉడుకుతాయి. అంటే మరీ మెత్తగానే ఉడకూడదు, తర్వాత మరీ గట్టిగానే ఉండకూడదు. ఇలా ఉడికించేసుకుని కొంచెం ఆవిడ మీద ఒక 10-12 నిమిషాల్లో ఉడికిపోతుంది కదా. ఉడికిన తర్వాత అప్పుడు వాటి కన్నాలు పెట్టుకుని చేసుకుందాం. అన్ని కొంచెం మళ్ళీ రివర్స్ చేయాలి, ఇలా తిప్పాలన్నమాట. తిప్పి ఒక 2 మినిట్స్ ఉంచేసి ఉడికిపోతున్నాయి. ఇంకొంచెం 2 మినిట్స్ అయితే ఉడికిపోతాయి, 10 నిమిషాలు అయింది కదా, ఇలా దిగుతుంది కదా. ఇంకా ఆఫ్ చేసి వెళ్తాం, 1 నిమిషం ఉంచి ఆఫ్ చేసేస్తాం. ఇదో ఉడికేది, కొంచెం ఇలా దిగుతున్నాయి కదా. మరి ఎక్కువ పేస్ట్ అవ్వకూడదు, మరి గట్టిగానే ఉండకూడదు. ఇంకా ఇలా అంటే పోర్క్ ఇలా దిగుతుంది కదా, ఇంకా ఆఫ్ చేసి చల్లారిన తర్వాత అన్నిటికీ పోర్క్తో హోల్స్ పెట్టేసి పంచదార భాగం పట్టుకుంది. దీంట్లో కదా ఇది ఇది కదా ఇది చూడతా బాగుంటుందా, లేదా రెడ్డ దాంట్లో పెడదామా, లేదా ఎంత నుంచి ఇలా అన్నట్లని హోల్స్ పెట్టుకొని పోర్క్తో హోల్స్ పెట్టి అవి 600 గ్రాములు ఉసిరికాయలు అలాగే షుగర్ కూడా 600 గ్రాములు, ఒక గ్లాస్ 300 గ్రాములు అది వేసేసి వాటర్ వస్తుంది అనుకో, అయినా కొద్దిగా వాటర్ వేస్తే సరిపోతుంది. కొద్దిగా వాటర్ వేస్తే పాకం పట్టడమే. మనం తీగ పాకం వచ్చే వరకు సిమ్లోను కొంచెం మీడియంగా పెంచుకుంటూ ఇక్కడ స్పూన్లో వాటర్ పోయింది, కొంచెం వాటర్ కరగడం సార్ మీరేసి అది నెమ్మదిగా తిరిగిలో పెట్టి కలిసి కొంచెం మీడియం టు సిమ్ ముందు కొంచెం వేడెక్కి వాళ్ళు హైలో పెట్టు, తర్వాత స్టీల్ కదా బాగా ఉడికిపోయి నెల్ల కోసం కొద్దిగా ఏలకపోయి కలిపి కొంచెం ఉడికిందాం, కొంచెం నిమ్మరసం మళ్ళీ కొడుకుంటున్నాం, కొద్దిగా నిమ్మరసం టేస్ట్ కోసం, అంటే కొద్దిగా సాల్ట్ ఇది టేస్ట్ కోసం ఏలకపోవడం మంచి స్మెల్ వస్తూ ఉంటుంది మురబ్బా. కొంచెం నురుగు తగ్గిన తర్వాత ఆఫ్ చేసేది, అందులో పెట్టు
జిగురు పాకం బాగా తేగ పాకం ముదరు పాకం రావాలి. అప్పుడే అన్నాళ్ళైనా పూజ పట్టకుండా ఇలా రావాలి, చక్కగా ఉంటుంది. ఇది చల్లారిన తర్వాత ఒక బాటిల్గా వేసుకుని మూత గట్టిగా పెట్టేసుకుని గ్లాస్ బాటిల్గా పెట్టేసుకుని ఇంకా కొంచెం ఎలా అంటే ఏకపాకం వచ్చింది కానీ జామూలు ఇలా ఉడకాలి, కొంచెం ఇంకొంచెం ఉడుకు చిన్నలో పెట్టు, కొంచెం ఉడికింది అదిగోని బాగా వచ్చింది చిక్కటి పాకం. మీ కాయలు చూడు, అదే బెల్లం పాకం అయితే ఇంకా రెడ్గా జాంపుడు ఈ కలర్ సరిపోతుంది, శుభ్రంగా తడ ఏమీ లేదు, చక్కగా పాకం వచ్చింది కదా. చల్లారిన తర్వాత బాటిల్ వేసుకున్నాం. ఈ విధంగా అయితే రెడీ అయిందండి. చూడండి తేనెలాగా లుక్స్ వైజ్ మట్టికి అలా అనిపిస్తుంది, కానీ టేస్ట్ అయితే దానికన్నా చాలా బాగుందన్నమాట. ఇది సమ్మర్లో ఎండలో అది బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఓ చిన్న బౌల్లో తీసుకుని ఒక ఉసిరికాయ తింటే అండి ఉంటుంది. బాగా చలవ చేసే గుణం ఉంది కదా ఉసిరికాయ గురించి అందరికీ తెలిసిందే. సో ఇది తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఎంత జ్యూసీగా మంచి కలర్లతోటి టేస్ట్ కూడా అంతే బాగుందండి. అందరూ తినొచ్చండి, పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఉంటానండి, బాయ్.